హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థైవ్యూ. ఏంటి మాస్టారు ఐపీఎల్ స్టార్ట్ అయిపోయింది కదా, బిజీ అయిపోయినట్టున్నారు? నేను కూడా ఐపీఎల్ చూడడం స్టార్ట్ చేశా సార్. ఫస్ట్ మ్యాచే మంచి ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. నా ఫేవరెట్ టీం అయితే ఆర్సీబీ. ఎడిటర్ బాబు, నీ ఫేవరెట్ టీం ఏంటమ్మా? అది మరి ఈసారి కబుర్లలో కాదు కానీ నెక్స్ట్ టైం ఐపీఎల్ గురించి కూడా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ప్రభాస్ రాజాసాబ్ మూవీ నార్మల్ సినిమా కాదట, విఎఫ్ఎక్స్ చాలా ఎక్కువ అంట. అండ్ మూవీ రిలీజ్ ఎప్పుడో తెలుసా? చెప్తా. రాజమౌళి గారు జపాన్ వెళ్లారు. అక్కడ నెక్స్ట్ మహేష్ బాబు గారి సినిమా గురించి చెప్పారు. ఇంతకు మించి ఇంట్రెస్టింగ్ అనిపించే ఇంకో న్యూస్ అయితే ఉంది. ఆల్సో రామ్చరణ్ న్యూ మూవీ అప్డేట్, దేవరా షూటింగ్ అప్డేట్స్ తో మంచి కబుర్లు తెచ్చేశారు. సో మీరు ఎవరైనా ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే మన కబుర్లు మొదలెట్టేద్దాం. ఫస్ట్ ఈ వీక్ రిలీజ్ అయిన మూవీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. హోమ్ ఎంబుష్ సినిమా అయితే ఒక పాసబుల్ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ అంతా అవుట్ అండ్ అవుట్ ఫన్ ఉంటుంది. మెయిన్ గా రాహుల్ రామకృష్ణ లైన్స్ చాలా బాగా వర్క్ అయ్యాయి. అండ్ ఎప్పుడైతే మూవీ మెయిన్ స్టోరీలోకి వెళ్తుందో అక్కడ మాత్రం కామెడీ అంతా వర్క్ అవ్వలేదు అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ లో మూవీలో అడ్రస్ చేసిన పాయింట్ కి అప్రిషియేట్ చేయాలి. ఫ్రెండ్స్ తో వెళ్లి లాజిక్స్ లేని కామెడీ ఎంజాయ్ చేస్తామంటే వెళ్ళిపోవచ్చు. ఇక టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. గాజు పగలే కొద్దీ పదనెక్కుద్ది అనే డైలాగ్ బాగానే ఎక్కింది జనాలకి. సూర్య కంగువర్ టీజర్ రిలీజ్ అయింది. అండ్ ఆ వరల్డ్ ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. పారిజాత పర్వం టీజర్ రిలీజ్ అయింది. కిడ్నాప్ చుట్టూ ఉండే క్రైమ్ కామెడీలా ఉంది. ఆల్సో క్రైమ్ థ్రిల్లర్ కలియుగపట్నం ట్రైలర్ రిలీజ్ అయింది. ఇక ఈ వీక్ లిరికల్స్ విషయానికి వస్తే టిల్లు స్క్వేర్ నుండి ఓ మై లిల్లీ సాంగ్ రిలీజ్ అయింది. స్టార్టింగ్ 2-3 లైన్స్ విని ఇది టిల్లు సాంగ్ ఏనా అని డౌట్ వచ్చింది. ఆ తర్వాత లిరిక్స్ కి క్లారిటీ వచ్చింది. టిల్లు నుండి ఇలాంటి మరొడి చిన్న సర్ప్రైజ్ లా అనిపించింది. మీరు కూడా వినేయండి. మ్యాడ్ మూవీ ఫేమ్ నార్నే నితిన్ ఆయ్ మూవీ నుండి సుఫియానా సాంగ్ రిలీజ్ అయింది. ఈ మెలడీ సాంగ్ ని రామ్ మిరియాల పాడారు, చాలా బాగుంది. శ్రీరంగ నీతులు మూవీ నుండి ఎక్కడుండాలని సాంగ్ రిలీజ్ అయింది. లిరిక్స్ ఖచ్చితంగా నచ్చేస్తాయి అండ్ కనెక్ట్ అవుతాయి కూడా, వినేయండి. ఆల్సో రావు రమేష్ గారు లీడ్ గా చేస్తున్న మారుతి నగర్ సుబ్రహ్మణ్యం నుండి నేనే సుబ్రహ్మణ్యం లిరికల్ రిలీజ్ అయింది. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ లోకి వెళ్ళిపోతే రామ్ చరణ్ బుచ్చిబాబు మూవీ పూజ సెరమనీ రీసెంట్ గా అయింది. ఈ సెరమనీకి రామ్ చరణ్, డైరెక్టర్ శంకరన్, సుకుమార్, చిరంజీవి గారు, జాన్వీ కపూర్ అటెండ్ అయ్యారు. అండ్ లాస్ట్ వారం కబుర్లలో మూవీకి పెద్ది అనే టైటిల్ కన్సిడరేషన్ లో ఉంది అని మాట్లాడుకున్నాం కదా, ఎందుకో అది నిజమయ్యేలానే ఉంది. బుచ్చిబాబు గారితో క్లోజ్ అసోసియేషన్ ఉన్న బిగ్ బాస్ ఫేమ్ అంబటి అర్జున్ చెప్తూ మూవీలో నేటివిటీ బాగా కనపడబోతుంది. యూజువల్ గా తమిళ హీరోలు ఇలా ఒక ప్లేస్ ని ఎస్టాబ్లిష్ చేసి రూట్స్ కి వెళ్ళిపోయి సినిమా చేస్తారు కదా, అలా ఈ సినిమా కూడా నేటివిటీ కనపడేలానే ఉంటుంది అని చెప్పారు. అంటే ఈసారి రంగస్థలంకి మించిన సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో. రీసెంట్ సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రొడ్యూసర్ స్వప్న దత్ కల్కి గురించి మాట్లాడుతూ ఇందులో ప్రభాస్ చేస్తున్న భైరవ రోల్ చాలా కాలం పాటు జనాల హృదయాల్లో ఉండిపోతుంది అని చెప్పారు. ప్రభాస్ రాజాసాబ్ సినిమాని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారంట. షూట్స్ ఏం డిలేస్ లేకపోతే మాత్రం మూవీ సంక్రాంతికి వచ్చేయచ్చు. అందరు అనుకుంటున్నట్టు ఇది జస్ట్ నార్మల్ సినిమా కాదంట. రాజాసాబ్ లో కూడా గట్టిగానే విఎఫ్ఎక్స్ ఉంటుందంట. అసలు ఆ విఎఫ్ఎక్స్ స్కేల్ మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేరు అని ప్రొడ్యూసర్ విష్ణుప్రసాద్ గారు చెప్పారు. కల్కి రిలీజ్ అయితే మేము రాజాసాబ్ ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేస్తామని చెప్పారు. రాజమౌళి జపాన్ విజిట్ లో మహేష్ బాబు గారి ప్రాజెక్ట్ గురించి చెప్తూ మూవీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయి ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఒక్క మహేష్ బాబు గారు తప్ప ఇంకా ఏ యాక్టర్స్ ని ఫైనలైజ్ కూడా చేయలేదు అని చెప్పారు. అండ్ జపాన్ వాళ్ళకి మన మహేష్ బాబు గారి గురించి చెప్తూ హీఈస్ ఇంక్రెడిబుల్లీ హ్యాండ్సమ్ యాక్టర్, సినిమా రిలీజ్ టైంలో జపాన్ తీసుకొస్తా అని చెప్పారు. అండ్ ఆల్సో ఈసారి మూవీని త్వరగా కంప్లీట్ చేసేస్తా అన్నారు. అండ్ రీసెంట్ గా అక్కడే ప్రాసెస్ అండ్ మేకింగ్ ఆఫ్ జాపనీస్ యానిమే గురించి కూడా తెలుసుకున్నారంట. అంటే ఈసారి జక్కన్న ఇంకేదో కొత్తగా ట్రై చేసేలా ఉన్నారు. చూడండి, మీరేమో యానిమే అంటే కార్టూన్ అని ఎగతాళి చేస్తారు, అక్కడ జక్కన్న కూడా జాపనీస్ యానిమే ఫ్యానే. దేవరా షూటింగ్ మళ్ళీ గోవాలో స్టార్ట్ అయింది. అండ్ ఈసారి షెడ్యూల్లో సైఫ్ అలీ ఖాన్ కూడా జాయిన్ అయ్యారు. ప్రైమ్ వీడియో వాళ్ళు రీసెంట్ గా వాళ్ళ ప్లాట్ఫామ్ లో రాబోయే మూవీస్ గురించి స్లేట్ అనౌన్స్మెంట్ కండక్ట్ చేశారు. దీని ప్రకారం మా ఎడిటర్ బాబు మీకు చూపిస్తున్న పోస్టర్ లో ఉన్న మూవీస్ అమెజాన్ లో రాబోతున్నాయి. వీటిలో మన ఫేవరెట్ పంచాయత్ సీజన్ 3, ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3, మీర్సాపూర్ సీజన్ 3, పాతాళలోక్ సీజన్ 2, సిటాడల్ సిరీస్ రాబోతున్నాయి. ప్రైమ్ వాడు ఇండియాలో ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి గట్టిగానే ప్లాన్ వేశాడు. ఇష్క్ మూవీ కాంబో మళ్ళీ రాబోతుంది. నితిన్ అండ్ డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ మళ్ళీ సినిమా చేయబోతున్నారంట. నిత్యామేనని తీసుకొని మళ్ళీ ఇష్క్ లాంటి మంచి రామ్ కామ్ సెట్ చేయండి సార్. ఆ పేరుని స్క్రీన్ మీద చూసి చాలా ఇయర్స్ అయిపోయింది. ఈ కాంబో అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది అది సాంగ్సే భలే ఉంటాయి. ఆల్సో నితిన్ అండ్ వకీల్స్ ఆఫ్ ఫేమ్ వేణు శ్రీరామ్ కాంబోలో వస్తున్న తమ్ముడు మూవీ ప్రీ లుక్ రిలీజ్ అయింది. విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు నెక్స్ట్ ఫిల్మ్ నాగ చైతన్యతో చేయబోతున్నారంట. లాస్ట్ టైం తన నెక్స్ట్ ఫిల్మ్ మిస్టిక్ థ్రిల్లర్ అని పురాణాల్లో ఉన్న ఒక మిత్ చుట్టూ స్టోరీ ఉంటుంది అని చెప్పారు. మరి ఆ మూవీ చైతన్యతో మూవీ ఒకటేనా కాదా అనేది తెలియాలి. ప్రభాస్ తో రాధేశ్యామ్ చేసిన రాధాకృష్ణ తన నెక్స్ట్ ఫిల్మ్ గోపి చంద్ గారితో చేయబోతున్నారు. గోపి రాధాకృష్ణ కాంబోలో ఆల్రెడీ జిల్ మూవీ వచ్చింది. ప్రెసెంట్ గోపి చంద్ గారు శ్రీను వైట్ల గారితో ఒక మూవీ చేస్తున్నారు. ఈ మూవీకి విశ్వం అనే టైటిల్ కన్సిడరేషన్ లో ఉందంట. అంటే మళ్ళీ గోపి గారు టైటిల్ లో లాస్ట్ లో సున్నా వచ్చే సెంటిమెంట్ మళ్ళీ పట్టుకున్నారు. అయితే విజయన్ మృణాల్ మూవీ ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ 25న రిలీజ్ అవుతుందంట. అండ్ మూవీ వచ్చేసి ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుంది. రామ్ పూరి జగన్నాథ్ కాంబోలో డబుల్ ఇస్మార్ట్ మూవీ జూన్లో రిలీజ్ అవుతుంది. ఈ విషయాన్ని హీరో రామ్ కన్ఫర్మ్ చేశారు. వెంకటేష్ అనిల్ రావుపూడి గారి కాంబోలో నెక్స్ట్ మూవీ మే ఆర్ జూన్లో స్టార్ట్ అవుతుందంట. అండ్ దానికన్నా ముందు రానాతో చేసిన క్రైమ్ డ్రామా సిరీస్ రానాయుడు సీజన్ 2 షూట్ చేస్తారంట. ఏషియన్ సినిమాస్ అండ్ అల్లు అర్జున్ జాయింట్ వెంచర్ కైలాసపురం పోర్ట్ హాస్పిటల్ దగ్గర ఓపెన్ అవబోతున్న ఇనార్బిట్ లో AAA సినిమాస్ రాబోతుందంట. బాబు వైజాగ్ వాసులు, దీనిపై మీ రియాక్షన్ ఏంటి? ఇళయరాజా గారి బయోపిక్ రాబోతుంది. ఇందులో ఇళయరాజాగా మన ధనుష్ యాక్ట్ చేస్తున్నారు. ఆ వాయిస్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది కదా. సానిక ఐదం అండ్ కెప్టెన్ మిల్లర్ డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ డైరెక్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా అనుష్క గారు ఒక మలయాళం హారర్ ఫిల్మ్ చేస్తున్నారు. అండ్ మన తెలుగులో కూడా వేదం ఫేమ్ క్రిష్ డైరెక్షన్ లో ఘాటి అనే మూవీ ఒకటి చేస్తున్నారు. అండ్ ఈ మూవీని యువీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. కంగారు పడకండి, హరిహర జస్ట్ ఆగింది అంతే, పూర్తిగా ఆగిపోలేదు. బాహుబలి ప్రొడ్యూసర్స్ ఆర్కా మీడియా అండ్ SS కార్తికేయ ప్రొడక్షన్ లో SS రాజమౌళి గారు ప్రెసెంటర్ గా ఫాహద్ ఫాజిల్ ఆక్సిజన్ అనే ఎమోషనల్ డ్రామా అండ్ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అనే ఫ్యాంటసీ డ్రామా మూవీస్ చేస్తున్నారు. సుహాస్ అండ్ కీర్తి సురేష్ లీడ్స్ తో చేస్తున్న ఉప్పు కప్పు రంబు అని ప్రైమ్ ఒరిజినల్ ఫిల్మ్ రాబోతుంది. అండ్ బలగం మూవీని ప్రొడ్యూస్ చేసిన దిల్రాజ్ ప్రొడక్షన్ లో సుహాస్ జనక అయితే గనక అనే ఫన్ 4 డ్రామా మూవీ చేస్తున్నారు. ఇది May 24న రిలీజ్ అవుతుంది. YouTube నుండి స్టార్ట్ అయిన సుహాస్ గ్రోత్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. డీజే పిల్ల సాంగ్ తో మంచి ట్రెండ్ అయిన శశివద్ అనే మూవీ April 19న రిలీజ్ అవుతుంది. ఇక రీ రిలీజెస్ విషయానికి వస్తే రామ్చరణ్ బర్త్డే సందర్భంగా March 26న మగధీరా మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. బాలయ్య గారి లెజెండ్ మూవీ రిలీజ్ అయ్యి 10 years అయిన సందర్భంగా ఈ మూవీని 30th March రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘ సభ్యుల కోసం OTT రిలీజెస్ విషయానికి వస్తే బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ఓపెన్ హేమర్ జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. బట్ ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలోనే. హృతిక్ రోషన్ యాక్షన్ ఫిల్మ్ ఫైటర్ Netflix లో స్ట్రీమ్ అవుతుంది. తమిళ కామెడీ డ్రామా మరక్కుమనంజం ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. మలయాళం థ్రిల్లర్ ఫిల్మ్ ఉడల్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. కన్నడ రామ్ కామ్ ఒండు సరళ ప్రేమ కథే ప్రైమ్ లో అవైలబుల్ ఉంది. తెలుగు క్రైమ్ థ్రిల్లర్ భూతద్దం భాస్కర్ నారాయణ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. తులసీవనం సీజన్ 1 ETV Win లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇవండి గురుగారు ఈ వారం సినిమా కబుర్లు. వీటిలో నన్ను బాగా ఎక్సైట్ చేసిన 2 న్యూస్లు అంటే ఒకటి RC16 మూవీ ఓపెనింగ్. బుచ్చిబాబు గారు ఉప్పెన మూవీలోనే మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్స్ రాసుకున్నారు. ఇక చరణ్ తో పాన్ ఇండియా మూవీ అంటే అది కూడా శివరాజ్ కుమార్ లాంటి యాక్టర్ ని తీసుకున్నారంటే ఎంత పవర్ఫుల్ కథ రెడీ చేశారో. మరి రెండోది ఇష్క్ మూవీ కాంబోలో మళ్ళీ మూవీ. ఆ మూవీ ఆల్బమ్ అయితే నా ఆల్ టైమ్ ఫేవరెట్. ఈసారి నితిన్ అండ్ విక్రమ్ కుమార్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూడాలి. బాబు ఇష్క్ మూవీ సాంగ్స్ కి ఫ్యాన్స్ ఉంటే కామెంట్స్ లోకి వచ్చేయండి అమ్మా. ఇలానే ఈ వీక్ మిమ్మల్ని ఎక్సైట్ చేసిన 2 అప్డేట్స్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. అలానే వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Thyview and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thyview signing off.